Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ ఎన్డీఏలోకి టీడీపీ. ఈ ప్రచారం వెనుక ఆ మీడియా మతలబు. మిగిలిన అంశాల సంగతి ఎలా ఉన్నా రాజకీయ అంశాల మీద విశ్లేషణ చేసేటప్పుడు వాటికి సంబంధించిన అంచనాలను వెలువరించే ముందు 360 డిగ్రీస్లో చూడాల్సిన అవసరం ఉంది. వెనుక ముందు లేకుండా అప్పటికప్పుడు అందరి చూపు తమ మీద పడేలా కొన్ని రాజకీయ కథనాలు కొన్ని మీడియా సంస్థలు వండేస్తూ ఉంటాయి. కానీ పేరు ప్రఖ్యాతులు దండిగా ఉన్న సంస్థలు మాత్రం తొందరపడవు. ఈ కారణంతోనే రాజకీయ పరిణామాలకు సంబంధించిన ప్రత్యేక కథనాల విషయంలో మీడియా సంస్థలు మరింత జాగరూకతతో వ్యవహరిస్తాయి. ఎందుకంటే ఇలాంటి అంచనాల విషయంలో ఏమాత్రం తేడా కొట్టినా అభాస్పాలు కావడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి నెట్వర్క్ లేకుండా కేవలం నామమాత్రంగానే రిపోర్టర్లు ఉన్న జాతీయ ఛానల్ రిపబ్లిక్ టీవీ, అలాంటి ఆ ఛానల్ తాజాగా ఒక కథనాన్ని వెలువరించింది. దాని సారాంశాన్ని ఒక లైన్లో చెబితే, ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ చేరేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి, బీజేపీ సైతం సానుకూలంగా ఉంది అని ఈ కథనం. అందులోని విషయాలు తెలిసినంతనే ఒక్కసారి నవ్వు రాక మానదు. అన్నింటికి మించి మరో అసందర్భ ప్రేలాపన కూడా ఉంది. అదేమంటే, తెలంగాణలో తమను తాము అధికార పక్షంగా మారేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ, తెలంగాణలో ఇప్పుడు చచ్చిపోయిన పార్టీగా పేరున్న టీడీపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తామని పేర్కొనడం. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన సీట్ల కన్నా తక్కువ రావడానికి కారణం టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, తెలంగాణలో పెద్ద ఎత్తున ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రచారం చేయడమే. సొంతంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే తరువాత కూడా సీమాంధ్రకు చెందిన టీడీపీ చేతికి అధికారం ఇవ్వాలా, తెలంగాణ విధానపరమైన నిర్ణయాలలో చంద్రబాబు జోక్యం అవసరమా లాంటి క్వశ్చన్లు చర్చ మధ్య జరిగిన ఎన్నికల ఫలితం ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇన్ని చేదు అనుభవాల తర్వాత తెలంగాణలోనూ ఏపీలోనూ బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ఆ ఛానల్ కథనం పేర్కొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీ కంటే ఎక్కువగా బీజేపీనే రాజకీయ శక్తిగా ఎదుగుతోంది. ఇలాంటి వేళ టీడీపీతో కలుస్తుందన్న ప్రచారం మొదలైందంటే అపరిపక్వతతో స్టోరీ ప్లే చేయడమన్నా అయి ఉండాలి, లేదంటే బీజేపీని దెబ్బతీసేందుకు జరుగుతున్న సరికొత్త ప్రయత్నంగా చెప్పక తప్పదు. నిజానికి మోడీ గురించి తెలిసిన వారెవరూ కూడా బీజేపీ టీడీపీ మధ్య మైత్రి ఇంత త్వరగా ఒక అంచనాకు వచ్చేయరు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకే ఎక్కువ నష్టం. అది ఎలానంటే, తెలంగాణలో సెంటిమెంట్ రగిలి బీజేపీకి దెబ్బేసి టీఆర్ఎస్ వైపునకు తరలిపోతారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ బీజేపీ బలం నామమాత్రమే. బీజేపీ సొంతంగా గెలిచే స్థానాలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. టీడీపీ బలం కలిసిన తర్వాత కూడా గెలుపు కోసం కింద మీద పడాల్సి ఉంటుంది. అదే సమయంలో టీడీపీ విషయానికి వస్తే, గత ఎన్నికలలో బీజేపీని, దానిని తన కనుసన్నలతో శాసించే మోడీని చావుతిట్లు తిట్టిన చంద్రబాబు ఎన్నికలకు ముందు ఏమైనా పొత్తు పెట్టుకుంటారేమో, కానీ ఇప్పటికిప్పుడు కూటమితో జట్టు కట్టే ఛాన్సే లేదని చెప్పాలి. అయినప్పటికీ ఆ తరహాలో కథనం రావడం అంటే సంథింగ్ సంథింగ్ ఏమైనా జరగొచ్చన్న మాట వినిపిస్తోంది.